ఫ్రెండ్షిప్లేనాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా? అంత అర్జెంటుగా రమ్మన్నారు. కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చి చూమి. హాపరా, నీ అపరాచ పరిమాణాలు నువ్వును. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు, గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళిగా ఏం చేస్తారా? ఏసే. కానీ నా బ్యాడ్ల, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళను చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అందుకే సంవత్సర క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనతనకు షిఫ్ట్ చేశా. ఒరే, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురాయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా. అంతే.